రండి. రండి. సార్, మేము ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం. మీరు మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి సార్. ముందు కూర్చోండి సార్. అది ముందు కూర్చోండి అంటున్నారు సార్. ఓ, చైర్ లేదా? కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? సార్, మా ఇంట్లో ఒక దయ్యం ఉంది. అది మమ్మల్ని పట్టుకుని చిత్రం వచ్చేస్తుంది. మాకు మనశ్శాంతి లేదు సార్. మీరు దయ్యాలు భూతాల బారి నుంచి ఎంతో మందిని కాపాడారు. మమ్మల్ని కూడా ఎలాగైనా కాపాడండి సార్. ఐ సీ. ఆ దయ్యం ఆడా మగా? ఆడే సార్. ఫోటో ఉందా? నేను కావాలంటే ఇంటికెళ్ళి. వద్దు, కెమెరా నేనే పంపిస్తాను. అలా చూడండి. ఫోటో చూడండి సార్. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి. ఓ, అలాగా. ఈ ఫోటో చూడండి సార్. ఇది నా భార్య కూతురు. ఓ, అలాగా. ఇది చూడండి. జజే, మీరే? నాన్సెన్స్. ఎవరది? ఎవరది? నాకంటే శక్తివంతురాలా ఉంది, ఎవరది? డాక్టర్, దాని గురించి నేను చెప్తాను. పరమానంద విజ్ఞాన ఘన రూపిణి ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తేజసాత్విక.
నిశ్శబ్దం నిశ్శబ్దం. ఈ మాచవరం గ్రామంలో గంట శబ్దం వినబడగానే వెంటనే పంచాయతీ పెట్టడం అలవాటు. ఏరా వెంకటస్వామి, గంటల గణగణా మోగించావే, దేనికిదా? ఏం చేయమంటారయ్యా? రాను రాను శుక్రవారం రామస్వామి గొడవ తట్టుకోలేకపోతామండి. రే, అర్థమయ్యేలాగా చెప్పి చావరా. నా తోటలోకి వచ్చిన మావిడికెళ్ళని ఆ శుక్రవారం రామస్వామి రాత్రికి రాత్రి దొంగిలించి అమ్మేశాడండి. పోయిన వారు ఇదే రామస్వామి నా తోటలో పడి చెరుగ్గళ్ళని తీసాడండి. అలాగా? రే, ఆ రామస్వామిని ఉన్న పడంగా తీసుకురండి. అదే కుదరదండి, బిల్లా రంగాలైనా పట్టుకొచ్చండి, పొలం దేవునైనా పట్టుకొచ్చండి, కానీ ఈ శుక్రవారం రామస్వామిని పట్టుకోలేండు. వాడే అంత గొప్పవాడా? బుద్ధిలేనాడా? గొలుసులతో కట్టి ఈడ్చుకురండి. గౌరీ గౌరీ! అయ్యా, ఏడు కంగారుగా వస్తున్నారు. ఈ రామస్వామిని పంచాయతీలో విచారణ కోసం కట్టి ఈడ్చుకుపోయారమ్మా. పడేం తప్పు చేశాడు? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఈ గేలి గేలి గాలి ఎగత్తాళి నాతో పెట్టుకోవద్దు. పంచాయతీని ఎదిరించావో పిల్లివైపోతావు, జాగ్రత్త. ఆగండి, నా రామస్వామి ఏం తప్పు చేశాడు? ఎందుకు మారుస్తావు? నీ రామస్వామి ఏనుగులాగా లక్షణంగా నడుచుకుంటున్నాడా? వెంకటస్వామి తోటలో దూరి మామిడికాయలు దొంగిలించి అమ్ముకున్నాడు. సుబ్బారావు తోటలో దూరి చెరుకు గడలన్నీ నవిలేశాడు. వీటన్నిటికీ ఏ సమాధానం చెప్తావు? ఇంకొకరి సొత్తు దోచుకునే వారి నుంచి దొంగిలించడం తప్పు కాదు. ఏమిటి తప్పు కాదా? అది ఇంకొకరి సొత్తు కాదమ్మా, వాళ్ల తోటలో కాసిన కాయలే. అది వాళ్ల తోట కాదండి, మా అమ్మ తోట. మీ అమ్మగారి తోట? నువ్వే దిక్కు మొక్కు లేకుండా గుళ్ళో ఆదగా పెరిగావు, నీకెక్కడిది తోట? నేనమ్మని చెప్పింది ఆలయంలో కనకదుర్గమ్మ గురించి. వీళ్ళు కౌలుకు తీసుకున్న గుడి తోటలో పంటలోంచి కాస్త కూడా అమ్మవారికి ఇవ్వలేదు, అందుకే రామస్వామి ఆపం చేశాడు. గొప్పగా ఉందమ్మా నువ్వు చెప్పేది. వాడు మగతా ఇవ్వనందుకు వీడు వాడికి ఎలా చిచ్చ వేయగలడు? చట్టాన్ని మీ చేతుల్లోకి మీరే తీసేసుకుంటే తర్వాత పంచాయతీ ఎందుకు, పెద్ద మనుషులు ఎందుకు, రచ్చబండి ఎందుకు, ఈ రచ్చంతా ఎందుకు? మేమంతా తలపాగాలు కట్టేసుకుని తాపీ పనికి పోవాల్సిందే. ఏం పెసరెట్టు లేదో మాట్లాడతారు. ఆ రామస్వామి తప్పు చేశాడు నా పిల్లలే ఒప్పుకుంది కదా, రామస్వామి కదా చేసేయండి. తీర్పు చెప్పేస్తాను. మామిడికాయలు చెరుకు గడలు దొంగతనం చేసినందుకు, నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడినందుకు ఓ వారం నా ఇంట్లో పనిచేయాలి. నువ్వు కాదు, ఈ రామస్వామి. ఈ తోటలో దొంగతనం చేసినందుకు మీ ఇంట్లో పనిచేయాలా? అదేరా ఈ మాచారం పంచాయతీ మహిమా.